త్రిదండి చిన్నచీర స్వామి రామతీర్థంలో పర్యటించారు. అక్కడి కోదండరాజమ స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనా స్థలిని పరిశీలించారు. రాముడి విగ్రహం తల లభించిన కోనేరు వద్దకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆ ఘటనకు సంబంధించి వివరాలు తెలిపారు. చిన్నచీర స్వామి రామతీర్థం వస్తున్న విషయం చివరి నిమిషం వరకు బయటికి పొక్కలేదు. రామతీర్థం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును తొలుత సిబిసిఐడికి అప్పగిస్తున్నట్టుగా తెలిపింది. ఆపై కేసు దర్యాప్తు కోసం సిట్ వేస్తున్నట్లు ప్రకటించింది. జయ మా గురుదేవ నమస్తే స్వస్తి నా.